హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ స్వాతి. సో టుడేస్ వ్లాగ్ ఏంటంటే, లాస్ట్ వ్లాగ్లో మీ అందరికి చెప్పాను కదా, మనే పెళ్ళి షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయింది, అది మా లైఫ్లో మర్చిపోలేమని చెప్పాను కదా. ఆ ఇన్సిడెంట్ గురించి ఈరోజు మీకు చెప్తామనుకుంటున్నా. సో ఆ రోజు షాపింగ్ అంతా అయిపోయి ఇంటికి వెళ్ళి హ్యాపీగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సాడ్ ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లోనే, అది కూడా. సో దాని గురించే చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ మా అమ్మమ్మ గురించి చెప్తా. మా అమ్మమ్మ గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో మీరు నన్ను ఫాలో అయితే అమ్మమ్మ గురించి అందరికీ తెలుసు. నేను అమ్మమ్మ వాళ్ళ మన్మరాల్ని. అమ్మమ్మ పేరు గౌరమ్మ. మీ అందరికీ పేరు తెలీదు, మీరందరూ మీ అమ్మమ్మ మా అమ్మమ్మ మా అమ్మమ్మ అనుకుంటారు, అంతేగా అమ్మమ్మ పేరు ఇప్పటివరకు ఎవరికి తెలియదు కదా. అమ్మమ్మ పేరు గౌరమ్మ. అమ్మమ్మకి ఇద్దరు కూతుర్లు, అమ్మమ్మకి కొడుకులు లేరు. ఇద్దరు కూతుర్లు, ఇద్దరు మన్మళ్ళు, ఒక మన్మరాలి, ఒక్కటే ఒక మన్మరాలి, అదే నేను. నేనన్నా, మా ఇద్దరు అన్నలన్నా, మా మమ్మీ వాళ్ళన్నా, అమ్మమ్మకి ఫుల్ ఇష్టం, చెప్పలేనంత ఇష్టం. అమ్మమ్మ కొడుకు లేరు కదా, ఇక మొత్తం ఫ్యామిలీ అంతా మాదే. మా తాత చనిపోయారు, అమ్మమ్మ మా మమ్మీ వాళ్ళని ఎంత బాగా చూసుకుందంటే అంత బాగా చూసుకుంది. ఇద్దరు ఆడపిల్లల్ని చాలా అంటే చాలా బాగా చూసుకుంది. ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసింది మా అమ్మమ్మని. వాళ్ళకి మంచి లైఫ్ ఇచ్చింది చెప్పాలంటే. వాళ్ళకి ఏం లోటు లేకుండా లైఫ్ లాంగ్ వాళ్ళు హ్యాపీగా ఉండేలా లైఫ్ లాంగ్ వాళ్ళు ఉన్నంత వరకు ఓకే. సో అయితే అలా అన్నమాట, అమ్మమ్మ చాలా బాగా చూసుకుంది మమ్మీ వాళ్ళనైనా మమ్మల్ని అయినా. అండ్ అలానే మా మమ్మీ మా చిన్నమ్మ కూడా మా మమ్మని అంత బాగా చూసుకున్నారు. ఆమె లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇద్దరు కూతుర్లు ఎంత బాగా చూసుకున్నారంటే నాకు అనిపిస్తుంది దేవుడు ఆమెకి ఇద్దరు కూతుర్లే ఇచ్చి మంచి పని చేసిండేమో అని. తప్పని కాదు, మేబీ అబ్బాయిలు ఉంటే చూసుకునే వాళ్ళేమో, కొడుకులున్నా చూసుకునే వాళ్ళేమో, కానీ ఇంత బాగా చూసుకోరు కదా, కొడుకులు ఇంత బాగా చూసుకోరు కదా. వాళ్ళకి కోడళ్ళు ఉంటారు, చూసుకుంటారు వాళ్ళు కూడా, చూసుకోరు అని అంటలే, కానీ కూతుర్లు చూసుకున్నంత మాత్రం కొడుకులు మాత్రం అస్సలే నాన్నను అంత చూసుకోలేరు. సో అమ్మమ్మ చేసుకున్న లక్క కూడా అని అనిపిస్తుంది నాకు ఇద్దరు కూతుర్లు కనడం. అమ్మమ్మ గురించి చెప్పాలంటే నాకేమో మాటలేం రావట్లే. అమ్మమ్మ గురించి చెప్పాలంటే ఇంత 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 ఉంటుంది, కానీ నాకు బ్లాంక్ అయిపోయినా అమ్మమ్మ గురించి. నేను వీడియోలో అమ్మమ్మ గురించి చెప్పాలి అని అంటే బ్లాంక్ అయిపోయినా. సో చాలా మెమరీస్ ఉన్నాయి అమ్మమ్మతో నాకు. మీరు చూసే ఉంటారు, మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటారు కదా నా వీడియోస్, ఎంత బాండింగ్ ఉంటుంది. నేను అమ్మమ్మని ఎంత ఇదిగా పిలుస్తుండే తెలుసా, అమ్మమ్మకి ఓకే. అమ్మమ్మకి ఎవరైనా ముసల్ది ముసలామే అని అన్నారు అనుకో ఫుల్ కోపం వస్తుండే. సో నేను కావాలని వెళ్ళి ఏ ముసలి సారీ ఏమనుకోకండి. అయితే నేను ఒక్కదాన్నే ముసలి అని పిలుస్తుండే. నేను ఒక్కదాన్ని పిలిస్తేనే ఏమనుకుంటుండే, ఇంకా ఎవ్వరు పిలిచినా వాళ్ళ తాట తీస్తుండే. ఇంకా ఆమె పేరు కూడా ఎవ్వరు పెట్టి పిలవకపోతుండే, నేనే ఏ గౌరీ ఏ గౌరమ్మ
గౌరమ్మ ఏం చేస్తున్నావమ్మా అని అంటుండే. నేను ఒకదాన్ని పిలిస్తేనే ఏమనకపోతుండే, ఇంకెవ్వరన్నా అమ్మ అసలు ఉరకపోతుండే. ముసలి అమ్మమ్మ ఎంత కూల్ ఉంటుందో, అమ్మమ్మకి కోపం కూడా అంతే. వేసుకుంటుండే ఫుల్ చాదస్తం ఉంటుండే అమ్మ, ఫుల్ ఓసిడి అమ్మమ్మకి ఎవ్వరు ముట్టుకోవద్దు అమ్మమ్మని. తెలుసా నిజం ఇది, అమ్మమ్మని ఎవ్వరు ముట్టుకోవద్దు, ముట్టుకుంటా కూడా అంటుండే. నన్ను కూడా అందరు మా మమ్మీ వాళ్ళని ఎవరైనా ఏమంటారంటే చిన్న గౌరమ్మ చిన్న గౌరమ్మ అంట. అమ్మమ్మ బుద్ధులు నాకు ఉన్నాయి అంట, సో అందరు అంటారు అనమాట చిన్న గౌరమ్మ ఇది అని. అట్లుంటుంది అమ్మమ్మకి ఫుల్ ఓసిడి, ఎవరిని ఎవ్వరు ముట్టుకోవద్దు, ఫుల్ పూజలు. అమ్మ ఎన్ని పూజలు చేస్తుండే, అన్ని పూజలు చేస్తుండే. మార్నింగ్ ఎప్పుడో పూజ స్టార్ట్ చేసిందంటే ఈవినింగ్ 4-5 మేము స్కూల్కి వెళ్తుండే, స్కూల్ నుంచి వస్తుండే ఇంకా దేవుళ్ళని కడుగుతూ ఉంటుండే. ఏదైనా ఇంకా తినకుండా చేయకుండా, అమ్మో ఇంకా అప్పటి వల్ల ఫుల్ ఎనర్జీ కదా, తినకుండా చేయకుండా కూర్చొని అంతసేపు అమ్మ మనమే తట్లనే పడిపోతామేమో. అట్లా కాదు అమ్మమ్మ ఫుల్ ఉంటుండే. అందుకే అన్ని ఇయర్స్ 95 ఉంటుండొచ్చు, అప్పట్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలియదు కదా ఎవరికి తెలీదు. సో మాకు అమ్మమ్మ కరెక్ట్ ఎన్ని ఇయర్స్ అన్నది తెలీదు, ఉంటుంది 93 ప్లస్సే ఉంటుంది. అంత అంత ఏజ్ అయినా ఎంత గట్టిగా ఉంటుండే తెలుసా అమ్మమ్మ, చాలా అంటే చాలా గట్టిగా ఉంటుండే. ఇప్పుడు లాస్ట్లో ఒక 3-4 మంత్స్ నుంచి వీక్ అయింది అమ్మమ్మ, కానీ అంతకుముందు అసలు అమ్మ ఫుల్ స్ట్రాంగ్ ఉంటుండే. మనం కూడా ఉండం అంత స్ట్రాంగ్గా, అంత ఏజ్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఫుల్ స్ట్రాంగ్ ఉంటుండే. వీడియో మొత్తంలా ఊరికే అంత ఏమనుకోకండి, ఏడ్చిన కదా ఏడుస్ అందరికి వస్తుంది, ఏమనుకోకండి ఈ పిల్ల అంటుంది అంటుంది అని అనుకోండి. ఏ గుద్దుతా సరే అయితే అట్లా అనమాట. సో లాస్ట్ 3-4 మంత్స్ ముందు వరకు మంచిగానే ఉండే, ఇక సడన్గా తినడం స్టాప్ చేసింది. స్టాప్ చేయడం అంటే కొంచెం 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 నార్మల్గానే మొండి, తిండి విషయం రాగానే ఫుల్ మొండి ఉంటుండే అమ్మమ్మ, అస్సలు తినకపోతుండే. సో అలాంటిది ఇక కొంచెం కొంచెం తక్కువ చేసింది. అమ్మమ్మ నాన్ వెజ్ కూడా తినదు, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో తినదు. అంటే చెప్పిన కదా పూజలు ఎక్కువ అని, పూజలు పునస్కారాలు ఎక్కువయ్యి నాన్ వెజ్ కూడా తినదు. ఇంకా లాస్ట్ ఇంకొక 6 మంత్స్ ఉంది అన్నప్పటి నుంచి ఇక డాక్టర్స్ చెప్తే డాక్టర్ చెప్పిర అమ్మమ్మ తినాలి, తింటేనే బలం వస్తుంది అన్నారు, అది ఇది అని చెప్తే ఇక తినడం స్టార్ట్ చేసింది లాస్ట్లో. ఇక అప్పుడు స్టార్ట్ చేసింది తినడము, ఇంకా మంచిగానే ఉంది. నా పెళ్ళికి ఎంత బాగా ఎంజాయ్ చేసినాం అనుకుంటున్నావు, నా పెళ్ళికి మెహందీ పెట్టించుకుంది, నా పెళ్ళి నా హల్దీలో డ్యాన్స్ చేసింది నాతోని, నాతో డ్యాన్స్ చేసింది. ఓ ఫుల్ ధూమ్ధామ్ ఉండే నా పెళ్ళిలో, అసలు మొత్తం అమ్మమ్మదే ఉండే. నా పెళ్ళి అయిపోయి ఇప్పుడు మే వస్తే 2 ఇయర్స్ అవుతుంది. నా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇద్దరు మనమళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి పెళ్ళిళ్ళు చేయాలి అని అన్నది. మా అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది, మా అన్నయ్య పెళ్ళి ఫిక్స్ అయింది. పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి ఎందుకో ఏమో అమ్మ తెలీదు, ఇంకెప్పుడు పెళ్ళి ఇంకెప్పుడు పెళ్ళి పెళ్ళి తొందరగా ఉందా ఇంకెప్పుడు 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 అని అడుగుతుండే. అన్న పెళ్ళి ఎంగేజ్మెంట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్కి వచ్చింది. అమ్మమ్మకి అప్పటికే అసలు బాగాలేదు, అయినా ఎంగేజ్మెంట్కి వచ్చింది. లేదు నేను వస్తా ఎంగేజ్మెంట్కి అని చెప్పేసి ఎంగేజ్మెంట్కి వచ్చింది. అక్కడ హాల్లో కూర్చోలేకపోయింది, కింద రూమ్స్ ఉంటాయి కదా ఆ రూమ్లోనే ఉంది. ఇంకా వచ్చిన వాళ్ళందరూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళేసి పలకరించలేరు, ఇంక అందరిని చూసి ఫుల్ హ్యాపీ అయింది, ఖుషి అయింది. అప్పటికే చాలా డౌన్ అయిపోయింది అమ్మమ్మ, ముందున్న అమ్మమ్మలా కాకుండా బక్కగా అయిపోయింది, అప్పటికే ఫుల్ వీక్ అయిపోయింది.
కానీ ఎంగేజ్మెంట్కి అయినా ఎంగేజ్మెంట్కి వచ్చింది. మా మా ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత, ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నుంచి కూడా ఊరికే తెలుసా, ఊరికే ఏమంటుండే, ఇంకెప్పుడు పెళ్ళి, ఇంత ఇంత దూరం ఎందుకు పెట్టుకోరు, ఇంత దూరం ఎందుకు పెట్టుకోరు, ఇంత దూరం ఎందుకు పెట్టుకోరు, ఇక సాగదీస్తారు, ఇక సాగదీస్తారు, ఇంకెప్పుడు అమ్మ పెళ్ళి అని అంటుండే. మా వదినతో కూడా మాట్లాడింది మా మామ, ఎంత బాగా మాట్లాడింది తెలుసా మా వదినతోని. ఏమన్నదంట తెలుసా, ఇక మనము ఇక తొందరగా పెళ్ళి చేసేసుకొని వచ్చేసేయి, ఇక వచ్చిన తర్వాత నువ్వు నేను ఆకాష్ మీ అత్తమ్మ నలుగురమే ఉంటాం, నీకు అన్ని ముచ్చట్లు చెప్తా నేను అనుకుంటే ఏమేమో చెప్పిందంట. మరి స్వాతి స్వాతి ఉండదా అమ్మమ్మ అంటే, స్వాతి ఉండదు కదా, స్వాతి పెళ్ళి అయిపోయింది కదా, వాళ్ళ అత్తగారింట్లో ఉంటుంది, సాటర్డే కాగానే వస్తుంది, శనివారం కాగానే స్వాతి వస్తుంది. అమ్మమ్మ తెలుసా ఎవ్రీ సాటర్డే, ఇక వీక్ స్టార్ట్ అయిన తర్వాత శనివారం ఎప్పుడు, శనివారం ఎప్పుడు అని అడుగుతుండే అంట మా మమ్మీని. ఇక వస్తుంది శనివారం, రేపమ్మ ఎల్లుండమ్మ అని చెప్పింది అనుకో, ఇక వస్తుంది కదా, ఇక స్వాతి అంటే నాకు వీక్ ఆఫ్ కదా, సాటర్డే నాకు మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, షిఫ్ట్ అయిపోయిన తర్వాత సాటర్డే ఈవినింగ్, సండే, మండే మొత్తం వీక్ ఆఫ్ అన్నమాట నాకు. మళ్ళీ ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. సో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వెళ్ళడానికి. అయితే ఇక సాటర్డే వస్తుంది అనగానే ఇక స్వాతి వస్తుంది, ఇక స్వాతి వస్తుంది కదా అంటుండే. నేను ఒకవేళ ఆ వీక్ వెళ్ళలేను అనుకో, ఈరోజు ఏం వారం, ఈరోజు ఏం వారం అంటే శనివారం, మరి స్వాతి రాలేదు 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 అన్నట్టుండే అంటే ఎవ్రీ సాటర్డే కాగానే ఇక నన్ను గుర్తు చేసుకుంటుంది, ఇంకా రాలేదు ఇంకా రాలేదు అనుకుంటా. ఇక ఫోన్ చేస్తుండే, వీడియో కాల్ చేసి, ఇక రాలేవు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు, ఎప్పుడు వస్తావు అంటుండే. బంగారం మా మామ అంటుండే. అయితే మొదటితో కూడా చాలా బాగా మాట్లాడింది, పెళ్ళి అయిపోయిన తర్వాత కలుసుందామన్నది అన్న అన్నది, ఎడిపోయిందో. సో అనే పెళ్ళి షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరం పెళ్ళి బిజీలో ఉన్నాము. అప్పటికి అమ్మమ్మకి బాగాలేదు, అప్పటికి మమ్మీ ఎక్కడికి వెళ్ళట్లే, షాపింగ్ అవన్నీ మేమే చూసుకుంటున్నాం, మమ్మీ అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అమ్మమ్మను వదిలి. అమ్మమ్మ కూడా లాస్ట్ మూమెంట్లో మమ్మీ కొంచెం పక్కకు జరిగితే అమ్మ అమ్మ అని పిలుస్తుండే, మమ్మీ కూడా అసలు వదిలి అమ్మమ్మను వదిలి ఎక్కడికి వెళ్ళలే. అయితే ఐ థింక్ పెళ్ళి షాపింగ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఒక 10 డేస్, ఇంకొక 11 డేస్, 12 డేస్ ఉంది అన్నప్పుడు నేను ఇంకా షాపింగ్ అంతా చాలా ఉంది, ఇంకా మమ్మీకి కూడా బయటకు వెళ్ళడానికి అవ్వట్లేదు కదా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను, ఇంటికి వెళ్ళిపోయాను, మమ్మీ దగ్గరికి నేను వెళ్ళిపోయాను. సో సట్టబుట్ట అంతా సర్దుకొని వచ్చేసిన, వచ్చేసిన తర్వాత అదే రోజు మమ్మీ అన్న కార్డ్స్ ఇవ్వడానికి అని బయటకు వెళ్ళినారు. ఆ రోజే వెళ్ళినారు మమ్మీ అంతకుముందు వరకు అన్నీ అన్న చూసుకోవడము అట్లా అయింది. అదే రోజు ఇంకా నేను వస్తున్నా కదా, స్వాతి వస్తుంది కదా, స్వాతి చూసుకుంటుంది అని చెప్పేసి మమ్మీ కూడా వెళ్ళిందనమాట. సో ఆ రోజు మొత్తం అమ్మమ్మ నేనే చూసుకున్నా తెలుసా, మొత్తం ఆమె. నెక్స్ట్ డే లాస్ట్ డే, ఆ ముందు రోజు మొత్తం, ఆ రోజు 12 నుంచి ఇంటికి వెళ్ళిన, ఇంటికి వెళ్ళగానే ఒక ఖుషి అయింది, వచ్చినావా. అదే రోజు ఒక వీడియో పోస్ట్ చేసిన కదా ఇన్స్టాగ్రామ్లో, ఉంటావా అని అడిగింది. ఉంటా మా అమ్మ, నీకు బాగాలేదని వచ్చిన అని చెప్పిన. అయితే ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని పాలు పోసి ఇచ్చిన, తాగింది, తర్వాత మళ్ళీ పడుకో, మళ్ళా నే నన్ను తినవా, నువ్వు తిను బిడ్డ, నువ్వు తిను బిడ్డ, నువ్వు తిను బిడ్డ, అసలు ఎంత లవ్ చేస్తుండేనో ఆ అమ్మమ్మ, నువ్వు తిను బిడ్డ అని అన్నది. తిన్న తర్వాత మళ్ళా పడుకో బిడ్డ, పండుకోపో అని అడుగుతుండే. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ తినిపించిన, రాగి జావ కాదు, నార్మల్ రవ్వ జావ ఉంటుంది కదా, రవ్వతో జావ టైప్ చేసి సాలిడ్ ఫుడ్ అమ్మమ్మ తిన్నది అంటే నా చేతులతోనే. అదే రోజు లాస్ట్ సాలిడ్ ఫుడ్ తిన్నాం అమ్మమ్మ. ఆ నెక్స్ట్ డే ఇంకేం తినలేదు అమ్మమ్మ. మార్నింగ్ క్యారెట్ జ్యూస్ చేసి ఇచ్చింది మమ్మీ, తాగింది.
ఇంకా మేము 12 o'clock నేను అన్నయ్య బయటకు వెళ్ళిపోయినాం, మమ్మీ ఉంది. ఇంకా మా చెప్పేసి వెళ్ళిపోయినాం బయటకు వెళ్తున్నాం అని చెప్పి. ఇంకా అదే రోజు అన్న షాపింగ్ చేసినాం కదా, లాస్ట్ వ్లాగ్ పెట్టిన అదే రోజు. సో ఇంకా షాపింగ్ అంతా అయిపోయింది మాది. ఇక అప్పటి వరకు మంచిగా ఉంది. మమ్మీ మమ్మీకి కాల్ చేస్తున్నాం, మమ్మీతో మాట్లాడుతున్నాం అంతా. మమ్మీ ఏం చేసింది, ఈవినింగ్ కాదు నైట్, నైట్ 8:30 అనుకుంటా. ఇక అమ్మమ్మ ఏం తింటలేదు కదా, ఓన్లీ లిక్విడ్స్ అది అవుతుంది. క్యారెట్స్ అవన్నీ అయిపోయినాయి, కూరగాయలు తీసుకొని వస్తా అని చెప్పేసి కిందకి వెళ్ళింది. అమ్మమ్మ ఇంట్లో ఉంది, మమ్మీ లాక్ వేసుకొని వెళ్ళింది. మేము ఇంటికి వెళ్ళాం, ఇంటికి వెళ్ళిన తర్వాత లొకేషన్ ఉంది. ఏంది లొకేషన్ ఉంది, మమ్మీ మమ్మీ ఎడిపోయింది అని చెప్పి మమ్మీ ఫోన్కి కాల్ చేస్తే మమ్మీ కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇంకా అన్న కాల్ చేస్తే అన్న దగ్గర ఇంకొక కీ ఉంటుంది, అన్న కీ ఓపెన్ చేసేసి ఇంక అన్న ఓపెన్ చేసిండు. కీ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళాం. నార్మల్గా అయితే మేము ఫస్ట్ వెళ్ళగానే ఫస్ట్ అమ్మమ్మ దగ్గరికి వెళ్తాం. సో లాక్ ఓపెన్ చేసేసి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అమ్మమ్మ పడుకున్నది. నార్మల్గా పడుకుంటే తెలిసిపోతుంది కదా, అమ్మమ్మ నోరు తెరిచి పడుకుందని. ఏంది ఇట్లుందని చెప్పేసి దగ్గరికి వెళ్ళి అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నాం. లేదు అమ్మమ్మ అమ్మమ్మ అంటున్నాము, లేదు ఆలేదు. ఇంకో నాకు ఇంకా భయం వణుకుతున్నా, నేను అన్న అన్న అనుకుంటూ వణుకుతున్నా. అమ్మమ్మ అమ్మమ్మ అని గట్టిగా అరుస్తున్నాం. లేదు ఆలేదు, అప్పటికే చల్లగా అయిపోయింది. మమ్మ అప్పుడే వెళ్ళింది తెలుసా, అదే రోజు మమ్మీ మార్నింగ్ నుంచి మమ్మీని వదిలే అసలు ఉండేదే లేక ఉండకపోతుండే అమ్మమ్మ. మమ్మీ మమ్మీ మమ్మీతోనే ఉంటుండే. అమ్మమ్మ ఎంత నీట్ అంటే, ఆమె చనిపోయే ముందు కూడా అప్పుడే ఫ్రెష్గా మంచిగా స్నానం చేసింది. ఆమెకి మార్నింగ్ నైట్ కొంచెం తెలియకపోతుండే. సో మార్నింగ్ అయింది అనుకుని బ్రష్ చేయాల బిడ్డ అని అంటే ఆ చెయ్యి అమ్మ అని అంటే బ్రష్ కూడా చేసింది తెలుసా, బ్రష్ చేసింది స్నానం చేసింది ఫ్రెష్గా పడుకుంది. సరే పడుకుంది కదా, కూరగాయలు తీసుకొని వద్దాము, వచ్చిన తర్వాత అమ్మకి ఏమైనా తినిపిద్దాము అని చెప్పేసి మా అమ్మ ఇట్లా కిందకి వెళ్ళిందంట అప్పుడే. ఇక నా అమ్మమ్మని చూసేసరికి ఇంక వణుకుతున్నాం మేము, ఏం అర్థమవుతలే. ఇక ఊరుకుంటే నేను కిందకి వెళ్ళాను మమ్మీ మమ్మీ అని. మమ్మ అప్పటికి వస్తూనే ఉంది. ఇక ఎంత గట్టిగా అరుస్తున్నాము, ఇంక అప్పటికే అయిపోయింది. చూడు మేబీ మమ్మీ భయపడుతుంది అనుకుందో మరి ఏమనుకుందో, అప్పటిదాకుంది మమ్మీ జస్ట్ ఇట్లా వదిలి ఒక 15 మినిట్స్ కిందకి వెళ్ళేసరికి వెళ్ళిపోయింది అమ్మమ్మ. మళ్ళీ అంత మంచి అమ్మమ్మ దొరకదు కదా. గ్రాండ్ పేరెంట్స్ లవ్ అసలు ఎంత వే. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. బాయ్ గైస్.